तावत् दृष्टवन्ति।
మనసు వికలమై బ్రతుకుతున్న తొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో అక్కడ కాదు ఇక్కడ హలో హలో టీచర్ గారు రండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏమిటి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా వాళ్ళు ఎవరు లేరు బయటికి వెళ్ళారు కూర్చోండి పర్వాలేదండి కాఫీ తాగుతారా వద్దు అక్కర్లేదండి కూర్చోండి చెప్పండి సారీ ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీ కోపం వచ్చినట్టు ఉంది కదా ఐఎమ్ వెరీ సారీ ఆడవాళ్ళని నేను ఒంటరిగా పంపించలేనండి మీరా నన్ను పిలవలేదు కూర్చోండి చెప్పండి అతను మీ ఇంట్లోనే ఉంటున్నారట్టుగా ప్రియ చెప్పింది ప్రియ చెప్పిందా అవును ప్రియ చెప్పింది అతను పేరు శేఖర్ యూఆర్ రైట్ యూఆర్ రైట్ శేఖర్ విచ్ శేఖర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ అవును అతను ప్రియను చూడడానికి వచ్చాడంటగా ప్రియ చెప్పింది అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది అఫ్కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను పాట పాడుతూ పాడుతూ సడన్ గా ఆపేశాడు సడన్ గా వెళ్ళిపోయాడు ప్రియా ఫీల్ అయింది అఫ్కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా మీరు తీసుకురావద్దు అతను పంపించండి ప్లీజ్ ఏం లేదు పాపం ఫీల్ అయినట్టున్నాడు ఓకే అండ్ చూడండి ఏమండి ఎక్కడికి లోపలకా లోపల ప్రియ లేదు అమ్మ కూడా లేదు ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు ఎవరు లేరు కదా జస్ట్ ఒక్కడే ఉన్నాను మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారనుకోండి నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా బయట చూసినాడు మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు మీరు ఇంటి వెళ్ళండి సారీ ఇక పంపించండి ప్రియా ప్రియా హే ప్రియా అదే అతను ఎక్కడ ఉన్నాడు అతనే అబ్బా రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు
ఏం నీకు తెలియదా? టీచర్ అమ్మ చెప్పింది. అతను మీ ఊరేనంటగా టీచర్ అమ్మ చెప్పింది. అతను నీకోసమే వచ్చాడంట. టీచర్ అమ్మ చెప్పింది అంటే జస్ట్ నేను అడిగాను, అడిగితే చెప్పింది. నువ్వు అడకు, బాగుండదు, నీకు చెప్పొద్దు అంది. అవును, మరి మీ ఊరు అతను కదా, ఈ ఊరు వచ్చాడు, కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా? నీ గురించి ఏమనుకుంటాడు? సరే నీ గురించి ఏమనుకుంటాడు, నా గురించి అలా బ్యాడ్గా అనుకోడు. పిలుస్తాను, బెటర్. ఇదిగా నువ్వు పిలవమన్నావు అని పిలుస్తాను, అది బెటర్గా ఉంటుంది. వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఆల్ రైట్ సార్, ప్లీజ్ కమ్. అవును బ్రదర్, ఏమిటి మీరంత బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్గా పాట ఆపేసి సడన్గా వెళ్ళిపోయారు? నా నో గుడ్. దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్. బాగుంది కదా? చాలా బాగుంది. ఐ నో యూ లవ్ ఇట్. అవును అన్నట్టు ప్రియది మీది ఒకే ఊరటగా, ప్రియ చెప్పింది. ప్లీజ్ కమ్ రండి. నో ఫార్మాలిటీస్, నథింగ్. యునో ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకని అడగరే? నేను మిమ్మల్ని భోజనానికి పిలవలేదని, అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబురు చేశాను. టీచర్ అమ్మతో ఈ సంగతి చెప్పలా, ఎందుకో తెలుసా? మీకు సడన్గా షాక్ ఇవ్వాలని. అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా? అనిపించింది. ఎగ్జాక్ట్లీ రైట్. అలా సడన్గా షాక్ ఇవ్వడం నా సరదా. ఐఎమ్ రాంగ్? నో, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ కమ్ ప్రియా. ప్రియా రండి ప్లీజ్. చూడు ఎవరు వచ్చారో, కూర్చోండి. మీరు కూర్చోండి సార్. కమ్ ఆన్, దిస్ ఇస్ యువర్ హౌస్ బ్రదర్. ప్రియా, యాక్చువల్లీ షీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. షీఈస్ కమింగ్. రా ప్రియా, రా. అవును బ్రదర్, మీరు ఆమె చూసి చాలా కాలం అయింది కదా. సారీ, మొన్న పాట పాడినప్పుడు చూసారుగా. కమాన్ కమాన్, దా ఇక్కడ కూర్చో. ఓకే, అక్కడే కూర్చుండండి. షీస్ ఫీలింగ్ సెల్ఫ్ సర్వీస్. ఐ థింక్ సెల్ఫ్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్. దిస్ ఈజ్ ఫిష్ ఫ్రై. మీకు చాలా ఇష్టం అనుకుంటాను, నాకు కూడా బాగా ఇష్టం, అందుకే ప్రియ చేసింది. ఏం ప్రియా? యునో మా ప్రియకి చాలా 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 ఇష్టాలు ఉన్నాయి, అందులో శేఖర్ అనే పేరు చాలా ఇష్టం. ఫస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయాను, రాలేకపోయినా శేఖర్ 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 అని ఒకటే కలవరింపు. మా చెల్లయ్య చెప్పింది నీ గదికి వచ్చిందటగా. ఐఎమ్ సారీ అన్నట్టు మీ పేరు కూడా శేఖరే కదా? యు ఆర్ చంద్రశేఖర్, ఐఎమ్ రాజశేఖర్. వెరీ గుడ్. యుసీ ఏమిటో మన ఇద్దరికి చాలా చాలా వాటిల్లో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏమిటి చూస్తున్నారు? తినండి. మిస్టర్ చంద్రశేఖర్ సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంకామ్. ఎంకామ్, నైస్. ప్రియా నువ్వు కూడా ఎంకామే కదా? సేమ్. అవును, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు? ఎస్పీ కాలేజీ. ఎస్పీ? ప్రియా నువ్వు కూడా ఎస్పీయే కదా? సేమ్. అవును, మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ దేంట్లో చదువుకున్నారు? కన్యకాపురం ఇస్తారే కదా? సేమ్, ఆమె కూడా అంతే, అదే స్కూలు. అవును, మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా? లేదు. సేమ్, ప్రియ కూడా అంతే. ఐ మీన్ మా ఇద్దరికి ఇంతవరకు పెళ్ళైనా జస్ట్ కానట్టే లెక్క. ఎందుకంటే ఫస్ట్ నైట్ నాకేదో ప్రాబ్లం వచ్చింది, సెకండ్ నైట్ ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్. ఐఎమ్ సారీ భోజనానికి పిలిచి ఇవన్నీ మాట్లాడుతున్నా నీవు అనుకోకండి. ప్లీజ్ క్యారియా, ఇట్స్ మై హాబీ. ఏం ప్రియా? ప్రియా ఏమిటిది, పెద్ద మనిషిని భోజనానికి పిలిస్తే లేచి వెళ్ళిపోతావా? నో నో, ఇట్స్ టూ మచ్, ఇట్స్ టూ మచ్. ఐఎమ్ సో, దిస్ ఇస్ త్రీ మచ్.